తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి ఈ మూడో రోజులో లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డిని సీన్ లోకి తీసుకువచ్చింది ఐటీ శాఖ ఆయన నివాసంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు మొబైల్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు మధుసూదన్ రెడ్డి భార్య కుమార్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి పైళ్లతో సహా మధుసూదన్ రెడ్డి నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి రియల్ ఎస్టేట్ భాగస్వామ్య వ్యాపార లావాదేవీలపై ఐటీ తీస్తుంది ఐటీ శాఖ ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నేతలతో మధుసూదన్ రెడ్డి జరిపిన లావాదేవీలపై ఎంక్వైరీ చేస్తోంది హైదరాబాద్ భారీ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థతో జరిగిన ఒప్పందాలపై దర్యాప్తు చేస్తుంది నేతల రియల్ ఎస్టేట్ సిండికేట్ పై ఐటీ కన్నేసింది ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువులు కార్యాలయాల్లో మూడో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇక హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు బ్యాంక్ లాకర్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది సుమారు ప్రాంతాల్లో మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు బుధవారం అంతా నివాసాలు అలాగే కుటుంబ సభ్యులు బంధువుల వివరాలు రాబట్టిన అధికారులు నేడు వారి వ్యాపారాల లావాదేవీలపై గురించి ఆరా తీస్తున్నారు ఎమ్మెల్యే మర్రి శేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది అంతేకాకుండా గత రెండేళ్లుగా కంపెనీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు వారు చెల్లిస్తున్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది మరోవైపు ఎమ్మెల్యే పైలట్ శేఖర్ భార్య వనితారెడ్డికి చెందిన తీర్దా గ్రూప్ సంస్థ వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది అలాగే తీర్థ గ్రూప్ కూడా డైరెక్టర్గా గా ఉన్న వనితారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట ఐటీ అధికారులు అలాగే హైదరాబాద్ బెంగళూరు సాగించిన వెంచర్లు విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు ఇక అందులో భాగంగా ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించగా కీలక డాక్యుమెంట్లు విలువైన ఆభరణాలు గుర్తించినట్లు సమాచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఐటీ సోదాలపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు గతంలోనూ ఇలాగే తమ కంపెనీల్లో ఐటీ సోదాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు అప్పుడు లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పన్ను అధికారులే రెండు అవార్డులు ఇచ్చారని చెప్పారు ఇప్పుడు కూడా అలాగే సోదాలు చేసి మరో రెండు అవార్డులు ఇస్తారని అన్నారు గత రెండు రోజులుగా తమ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారని ఈ సోదాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదని అన్నారు ఇక ఐటీ అధికారుల సహనాన్ని పరీక్షించేలా ఉందని అసహనం వ్యక్తం చేశారు కానీ ఐటీ అధికారులు అడిగిన వివరాలు అన్నీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే సోదాల్లో తమ సంస్థల ఉద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది మన పద్ధతి మంచిది కాదని హితవు పలికారు ఏదైనా లోపాలు ఉంటే అందుకు తగిన పనులు కట్టించుకోగలగాలి కానీ ఇలా చేయడం సరికాదని అన్నారు